हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। आंध्र प्रदेश राष्ट्र व्याप्त प्रजलंदरू कोरुकुने विधंगा मन प्रभुत्वं नुंची ई निर्णयं अयिते वच्चिंदी। दींतो प्रजलंदरू कूडा एंतो आनंदंगा उन्नारु, एंदुकंटे रेषन् कार्डु उन्न प्रति ओक्करू कूडा इदि आनंदिंचवलसिन समयं। सरे, मरि इंका आलस्यं चेयकुंडा विवरालकु वेळ्ळिपोते कनुक ఇప్పటిదాకా ప్రజలందరూ ఏదైతే కావాలి అని కోరుకున్నారో దాన్నే ప్రభుత్వం ప్రకటించింది. ఫ్రెండ్స్, అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అదేంటంటే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా గవర్నమెంట్ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు అయితే రేషన్ కార్డు హోల్డర్స్ బియ్యం తీసుకొని తక్కువ రేటుకి బయట అమ్ముకోవడం అనేది జరుగుతోంది. కానీ దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని ప్రభుత్వం భావించింది. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి కేజీ బియ్యానికి ఎంత ఖరీదైతే ఉంటుందో అంత మొత్తాన్ని క్రెడిట్ చేయాలి అని అనుకుంటోంది. దాదాపుగా ఇప్పటి వరకు 2500 నుంచి 5500 వరకు కూడా డబ్బులు తీసుకున్న వారు ఉన్నారు. మీరు కనుక మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి కలిసినట్లయితే ఒక ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలా వెళ్ళి మీ వైట్ కార్డ్ని రెన్యువల్ చేసుకోండి. ఇక మే 1 నుంచి అయితే ఈ పద్ధతి అమల్లోకి రాబోతుంది. ఒకవేళ మీకు బియ్యం కావాలి అనుకుంటే బియ్యం ఇస్తారు, లేదంటే డబ్బులు కావాలి అంటే క్రెడిట్ చేసేస్తారు. ఈ రెండు పద్ధతుల్లో మీకు ఏ ఆప్షన్ కావాలి అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇవి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్. ఇక ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి.